హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎన్బి షో. ఆచార్య చాణక్య గారి ఒక ఫేమస్ కొటేషన్ ఉంది, అది నా పర్సనల్ ఫేవరెట్ కూడా. చాణక్య గారు చెప్పింది ఏమిటంటే, మీరు మీ జీవితంలో చేసే మిస్టేక్ నుంచి గుణపాఠం నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళు చేస్తున్న మిస్టేక్ నుంచి కూడా గుణపాఠాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే మన జీవితాలు చాలా చిన్నవి కాబట్టి ప్రతిసారి మనమే మిస్టేక్ చేసి అన్నీ నేర్చుకోవడం కుదరదు. కాబట్టి వేరే వాళ్ళ మిస్టేక్ని కూడా గమనించి అందులో నుంచి కూడా చాలా నేర్చుకోవాలి. ఈ విషయాన్ని నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మన ఇండియా ఇప్పుడు చేస్తుంది కూడా అదే. రీసెంట్గా రష్యాతో ఏదైతే జరిగిందో ఆ రష్యా మిస్టేక్ నుంచి మన ఇండియా నేర్చుకుంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, రష్యా యుద్ధాన్ని మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే వెస్టర్న్ దేశాలని కూడా రష్యాను స్విఫ్ట్ పేమెంట్ నుంచి తొలగించేశాయి. దీంతో ఏం జరుగుతుందంటే, రష్యా ఇంటర్నేషనల్ పేమెంట్ చేయలేదు. ఇది రష్యాపై పడ్డ అతిపెద్ద దెబ్బ. ఒక దేశం వేరే దేశంతో ఎప్పుడు కూడా వ్యాపారం చేస్తూనే ఉంటుంది. ఈ వ్యాపారంలో లావాదేవీలు ఈ షిఫ్ట్ ద్వారా జరుగుతూ ఉంటాయి. ఈ షిఫ్టే లేనప్పుడు లావాదేవీలు అస్సలు జరగవు, వ్యాపారాలు కూడా ఆగిపోతాయి. మరి ఈ స్విఫ్ట్ ఎవరి చేతిలో ఉంటుందంటే, ఇదంతా కూడా వెస్టర్న్ దేశాల చేతిలో ఉంటుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ప్రపంచం మొత్తంలో వెస్టర్న్ దేశాలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయనేది. వాళ్ళు తలుచుకుంటే రాత్రికి రాత్రే ఏ దేశం ఎకానమీ అయినా పూర్తిగా డిస్ట్రాయ్ చేయగలవు. రష్యా యూక్రెయిన్ యుద్ధంలో ఈ షిఫ్ట్ బ్యాన్ అనేది రష్యాకు అత్యధికంగా నష్టాన్ని కలిగించింది. దీని కారణంగానే రష్యాలోని చాలామంది ఆ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ స్విఫ్ట్ లేకపోతే వేరే దేశం నుంచి వచ్చే వస్తువులు కూడా ఆ దేశంలోకి రావు. ఉదాహరణకి ఐఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర కంపెనీ మొబైల్ ఫోన్లు, ఇక అనేక వస్తువులు ఆ దేశంలోకి రాకుండా ఆగిపోతాయి. ఒకసారి మీరే ఇమాజిన్ చేయండి, మన దేశ మార్కెట్లో కనిపించే వస్తువులని ఒక్కసారిగా మాయమైపోతే ఎలా ఉంటుంది? రష్యా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. అలాగే ఈ యుద్ధం తర్వాత రష్యాలో ఉన్న బయట దేశపు పెద్ద కంపెనీలు యాపిల్, మైక్రోసాఫ్ట్ ఇంకా అనేక కంపెనీలు రష్యా వదిలి వెళ్ళిపోతున్నాయి. ఈ విషయం పైన కూడా పుతిన్ అలా వెళ్ళిపోయే కంపెనీలు ఖచ్చితంగా తర్వాత రోజుల్లో ఇబ్బంది పడతాయని వార్నింగ్ ఇచ్చారు. నిజానికి పుతిన్ ఈ విధంగా వార్నింగ్ ఎందుకు ఇచ్చారనేది క్లారిటీ లేదు. ఈ కంపెనీస్ రష్యాని వదిలిపోతే ఎకనామికల్గా ఇబ్బంది పడతాయని చెప్పి ఇచ్చారా, లేదా రష్యా ప్రభుత్వం ఆ కంపెనీ పైన వేరే విధంగా పగ తీర్చుకుంటుందని వార్నింగ్ ఇస్తున్నారా? ఈ షిఫ్ట్ పేమెంట్ నుంచి రష్యాను తీసేయడం అనేది ఒక అతిపెద్ద జియో పొలిటికల్ ఈవెంట్. మీరు ఇక్కడ చూడవచ్చు, దీనిపైన ఒక కంప్లీట్ వికీపీడియా పేజీ ఉంది. అయితే మనం ఇక్కడ ఇండియాను, ఇండియన్ ఆఫీషియల్స్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. రష్యాను షిఫ్ట్ నుంచి బ్యాన్ చేసిన వెంటనే ఖచ్చితంగా మన ఇండియాలో ఒక హై లెవెల్ మీటింగ్ జరిగే ఉంటుంది. రష్యాతో జరిగినట్టుగా మన ఇండియాకు కూడా జరిగితే, అఫ్కోర్స్ అలా జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ రాబోయే రోజుల్లో అంతర్జాతీయ రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ గనక మన ఇండియా పైన షిఫ్ట్ బ్యాన్ వేస్తే మన దేశం లక్షల కోట్ల రూపాయలు నష్టపోతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, రెమిటెన్స్ విషయంలో మన ఇండియా టాప్లో ఉంది. ఇక్కడ రెమిటెన్స్ అంటే ఏమిటంటే, మన దేశం నుంచి అనేక మంది ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ పనిచేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బును ఇండియాకు పంపిస్తారు. ఆ డబ్బునే రెమిటెన్స్ అంటారు. ఇందులో మన ఇండియా టాప్ పొజిషన్లో ఉంది. నిజంగా ఇది గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మీరే గమనించండి, చైనా జనాభా మనకంటే కూడా ఎక్కువ, పైగా వాళ్ళ లిటరసీ రేట్ మనకంటే బెటర్గా ఉంటుంది. అలాగే చైనా పాస్పోర్ట్ విషయానికి వస్తే అందులో మనకనే ఎక్కువగా ఆప్షన్స్ ఉంటాయి. పాస్పోర్ట్ ఇండెక్స్లో మనకంటే అది పవర్ఫుల్ పాస్పోర్ట్. అయినప్పటికీ రెమిటెన్స్ విషయంలో మన ఇండియా టాప్లో ఉంది. ఇది నిజంగా ఒక గ్రేట్ న్యూస్. 2021 సంవత్సరంలో మన దేశానికి వచ్చిన రెమిటెన్స్ $89 బిలియన్. ఇది ఒక హ్యూజ్ అమౌంట్. ఏ దేశం కూడా దీన్ని ఇప్పటి వరకు బీట్ చేయలేదు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. మీలో కొంతమందికి మోర్ఫీస్లా తెలిసే ఉంటుంది. అదేం చెప్తుందంటే, ఎనీథింగ్ దట్ కెన్ గో రాంగ్ విల్ గో రాంగ్. మనం చేసే పనిలో ఏది ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. మనం ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయలేము. కాబట్టి మనకు ఎప్పుడు కూడా ప్లాన్ బి అనేది ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఒకవేళ ఈ వెస్టర్న్ దేశాలు మన దేశాన్ని షిఫ్ట్ పేమెంట్ నుంచి బ్యాన్ చేస్తే మనకు బయట దేశాల నుంచి వచ్చే $89 బిలియన్ ఆగిపోతాయి. కేవలం అంతేకాదు, మన దేశ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్ లావాదేవీలు కూడా ఆగిపోతాయి. వ్యాపారం పూర్తిగా నిలిచిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే అలా జరిగితే మన ఇండియన్ ఎకానమీ చరిత్రలో ఎప్పుడు చూడనంతగా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. అయితే ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకొని మన ఇండియా సైలెంట్గా ఈ షిఫ్ట్ పేమెంట్ సిస్టమ్కి ఆల్టర్నేట్గా ఇంకో పేమెంట్ని తీసుకువస్తుంది. మీరు ఇక్కడ ఆర్టికల్ని చూడొచ్చు, NPCI looking at UPI to టేక్ ఓవర్సీస్ మార్కెట్. అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగించేలా తయారు చేయబోతున్నారు. దాంతో మన ఇండియా నుంచి బయటకు వెళ్ళి పనిచేసేవారు డబ్బుల్ని ఈజీగా మన ఇండియాకు పంపవచ్చు. ఇందులో షిఫ్ట్ పేమెంట్ అవసరం ఏమాత్రం ఉండదు. మొత్తంగా చెప్పేది ఏమిటంటే ఈ యూపీఐ అనేది షిఫ్ట్ పేమెంట్ సిస్టమ్కి ఒక ప్రత్యామ్నాయంగా మారబోతుంది. ఇదంతా విని మన ఇండియా ఏదో పెద్దగా చేయబోతుంది అనుకోకండి, మనం జస్ట్ ఒక ఆల్టర్నేట్ని క్రియేట్ చేస్తున్నాం. ఒకసారి మీరే ఆలోచించండి, మన ఇండియన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పనిచేసినప్పటికీ సింపుల్గా మన ఇండియన్ టెక్నాలజీ యూజ్ చేసి డబ్బుల్ని ఇంటికి పంపించవచ్చు. ఒక భారతీయుడిగా ఇది గర్వాన్ని కలిగించే విషయం. దీంతో మన ఇండియాకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ఈజీగా బయట దేశాల నుంచి వచ్చే మనీని ట్రేస్ చేయొచ్చు. ఏ దేశం నుంచి ఎంతవరకు డబ్బు వస్తుంది అండ్ దాన్ని ఎలా ఇంక్రీజ్ చేయాలో క్లియర్ కట్గా ప్లాన్లు వేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఒకవేళ సడన్గా అంతర్జాతీయ రాజకీయాల్లో ఏదైనా మార్పులు జరిగి మన దేశాన్ని షిఫ్ట్ పేమెంట్ సిస్టమ్ నుంచి బ్యాన్ చేసినా మనకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. రష్యా లాగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకారం ఈ సంవత్సరం చివరిలో లేదా రాబోయే సంవత్సరంలో ఇది రెడీ అయిపోతుంది. కానీ ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. బయట దేశంలో ఎవరైతే యూపీఐని యూజ్ చేస్తున్నారో వాళ్లకు ఒక ప్రాపర్ కేవైసీ జరగాలి. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు డబ్బులు ఏ విధంగా సంపాదిస్తున్నారు, ఆ డబ్బును ఇండియాకు ఎందుకు పంపిస్తున్నారు అనే విషయాలు క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. లేకుంటే ఈ యాప్ ద్వారా మన దేశానికి పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశం కూడా లేకపోలేదు. మొదటగా ఈ యూపీఐని ఇంటర్నేషనల్ చేయడానికి మనం ముందుగా భారతీయులు ఎక్కువగా వెళ్ళే కంట్రీస్తో అగ్రిమెంట్ చేసుకోవాలి. ఉదాహరణకి అలాంటి ఒక దేశం అమెరికా. అమెరికాతో మనం ఇప్పటి వరకు మనం అటువంటి అగ్రిమెంట్ని సైన్ చేయలేదు. ఒకవేళ ఇలాంటి ఐడియాను మనం ముందుకు తీసుకొచ్చినా ఖచ్చితంగా అక్కడ ఉండే మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ లాంటి కంపెనీలు అడ్డుపడతాయి. కానీ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. అలాగే యూరప్లోని పెద్ద దేశాలతో మనకు అటువంటి అగ్రిమెంట్ జరగలేదు. కానీ రీసెంట్గా ఫ్రాన్స్తో మనకు ఈ అగ్రిమెంట్ జరిగింది. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే మన భారతీయులు ఫ్రాన్స్లో పనిచేయడానికి తక్కువ మొత్తంలో వెళ్తారు. మన ఇండియన్స్ ఎక్కువగా వెళ్ళేది యూకేకి. అలాగే మనం యూఏఈతో కూడా ఈ అగ్రిమెంట్ని రీసెంట్గా చేశాం. కానీ ఈ ప్రాసెస్ అంత ఈజీగా అవ్వలేదు, దానికి ఇంకా సమయం పడుతుంది. దీంతోపాటు సౌదీ అరేబియా, ఖాతర్ని కూడా మనం ఈ లిస్ట్లో జాయిన్ చేసుకోవాలి. ఇప్పటి వరకు అయితే మనం కేవలం 7 దేశాలతో మాత్రమే ఈ అగ్రిమెంట్ని చేసుకున్నాం. ఈ లిస్ట్ని మనం అట్లీస్ట్ 25 నుంచి 30 దేశాలకు విస్తరించగలిగితే మనం యూపీఐని ఒక ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్గా కన్సిడర్ చేయొచ్చు. బై ద వే, మన దేశం ఇంటర్నేషనల్ పేమెంట్ను క్రియేట్ చేయడానికి కేవలం మాటలు మాత్రమే మాట్లాడడం లేదు, బ్యాక్గ్రౌండ్లో యాక్షన్ కూడా అలాగే జరుగుతుంది. ఈ విషయం గురించి మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ట్వీట్ కూడా చేశారు. ప్రపంచం వెబ్3 గురించి మాట్లాడుతూ ఉంటే మన దేశం ఆల్రెడీ క్రిప్టో క్రౌడ్ని బీట్ చేసి ముందుకు సాగుతుందని, బ్లాక్ చైన్ కంటే కూడా యూపీఐ చాలా ఎఫెక్టివ్గా ఉందని అనేక ఇంటర్నేషనల్ మీడియా ఛానల్స్ చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో యూపీఐ ఇంటర్నేషనల్ అయితే అది ఖచ్చితంగా క్రిప్టో బ్లాక్ చైన్ని కూడా బీట్ చేయగలదు. ఇలా ఏ విధంగా చూసుకున్నప్పటికీ యూపీఐని ఇంటర్నేషనల్ చేయడం అనేది మన ఇండియా తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు అనిపించింది ఏమిటంటే ఒకవేళ మన ఇండియా ఈ యూపీఐని ఇంటర్నేషనల్ చేయడం అనే విషయాన్ని అంతర్జాతీయ సమావేశాల్లో మాట్లాడితే ఖచ్చితంగా అగ్రదేశాలు దీనికి అడ్డుపడతాయి. ఎందుకంటే ఇది వెస్టర్న్ కంట్రీస్ తయారు చేసిన షిఫ్ట్ పేమెంట్కి పోటీగా రాబోతుంది. అయితే ఇక్కడ మన ఇండియా చేయాల్సింది ఏమిటంటే దీన్ని పోటీ అని ప్రమోట్ చేయకుండా మేము కేవలం మా సొంత ప్రయోజనాల కోసం రష్యాలో జరిగిన సిచ్యువేషన్ చూసి ఆ పరిస్థితి మాకు రాకుండా ఉండేందుకు ఈ డిసిషన్ తీసుకుంటున్నాం అన్నట్టుగా ప్రమోట్ చేయాలి. లేదా ఖచ్చితంగా ఈ అగ్రరాజ్యాలు భారతదేశం ఏదో పెద్దగా ప్లాన్ చేయబోతుంది అన్నట్టుగా అనుమానపడే అవకాశాలున్నాయి. సో గైస్, మొత్తంగా ఈ యూపీఐ అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్గా మారబోతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మన భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన మీ ఆలోచన ఏంటి? మీ ఆలోచనని కింద కమెంట్లో తెలియజేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.